వాస్తవానికి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత బలమైన పునాదులపై తెలంగాణ పునర్నిర్మాణం చెందుతున్నదని స్థిరమైన ఆర్థిక వృద్ధి సాధిస్తున్నదని చెప్పడానికి కరోనా విపత్తు సందర్భంలోనూ పెరిగిన ఆర్థిక వృద్ధి రేటు సాక్ష్యంగా నిలిచింది తెలంగాణ 2015-16 నుంచి 2020-21 మధ్య సగటున 11.7% ఆర్థిక వృద్ధిని సాధించింది తద్వారా దక్షిణాది రాష్ట్రాల్లోనే అగ్రగామిగా నిలిచింది ముందస్తు అంచనాల ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరంలోనూ తెలంగాణ జీఎస్డీపీ వృద్ధి రేటు స్థిర ధరల వద్ద 11.2% ఉంటున్నదని అంచనా అదే సమయంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 8.9 కాగా అంచనా వేశారు ప్రస్తుత ధరల వద్ద రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు 19.1% గా అంచనా వేస్తే దేశ జీడీపీ వృద్ధి 19.4% గా ఉండనుంది దీని బట్టి తెలంగాణ అత్యంత వేగంగా కోవిడ్ విపత్తు నుంచి కోలుకుంటున్నట్టు అర్థమవుతుంది తెలంగాణ అద్భుత ఆర్థిక ప్రగతి దేశ జీడీపీ వృద్ధికి కూడా కీలకంగా మారింది దేశ జీడీపీలో తెలంగాణ వాటా 2014-15 లో 4.06% ఉంటే 2021-22 నాటికి 4.97% పెరిగింది ఏడేళ్లలో దేశ జీడీపీకి 1% అదనపు వాటా అందించిన ఒకే ఒక్క రాష్ట్రం మన తెలంగాణ తెలంగాణది సమ్మిళిత వృద్ధి ఏ ఒక్క రంగం మీదనో ఆధారపడి లేదు ముఖ్యంగా 2020-21 లో పారిశ్రామిక సేవా రంగాలలో అద్భుతమైన వృద్ధి రేటు నమోదు చేశాయి ఉత్పత్తి నిర్మాణ రంగాలు కలిగి ఉన్న ద్వితీయ రంగం ప్రస్తుత ధరల వద్ద 21.5% వృద్ధిని నమోదు చేసింది అంతకుముందు ఏడాది వృద్ధి -0.3% ఉంది సేవల రంగం సైతం 18.3% వృద్ధి రేటును సాధించింది అంతకుముందు ఏడాది వృద్ధి 0.9% మాత్రమే తలసరి ఆదాయ పెరుగుదల కోణంలో చూసినప్పుడు తెలంగాణ ఆర్థికంగా వృద్ధి సాధించడంతో పాటు జీవన ప్రమాణాల పెరుగుదలలో అద్భుతమైన ప్రగతిని సాధించింది 2014-15 లో రాష్ట్ర తలసరి ఆదాయం 124,104 రూపాయలు ఇది ఆనాటి దేశ తలసరి ఆదాయమైన 86,647 రూపాయల కంటే 43% ఎక్కువ 2021-22 నాటికి రాష్ట్ర తలసరి ఆదాయం 278,833 రూపాయలకు పెరిగింది జాతీయ సగటు ఆదాయమైన 149,848 రూపాయల కంటే ఇది 86% అధికం జాతీయ తలసరి ఆదాయం కన్నా తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రోజురోజుకు పెరుగుతోంది ప్రస్తుత ధరల వద్ద తలసరి ఆదాయ వృద్ధి రేటులో దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది 2020-21 రాష్ట్ర తలసరి ఆదాయం 18.8% వృద్ధి రేటును సాధించగా జాతీయ వృద్ధి 18.1% నమోదైంది 2014-15 దక్షిణాది రాష్ట్రాల్లో 4వ స్థానంలో ఉన్న తెలంగాణ 2020-21 వచ్చేసరికి అగ్రస్థానానికి చేరింది ఇది తెలంగాణ ప్రజల విజయం తెలంగాణ స్థిరమైన వృద్ధి రేటును సాధిస్తుందని విపత్తులు ఎదురైనా వెనుకడుగు వేయదని దీని బట్టి అర్థమవుతుంది అంతేకాదు అతి తక్కువ కాలంలో వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా నిలవడంతో పాటు ఎకనామిక్ పవర్ హౌస్గా మారిందని ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి పేదల జీవితాలు మెరుగుపడినప్పుడే సాధించిన ఆర్థిక వృద్ధికి సార్థకత అని నమ్మిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అనుసంధానించారు ప్రజా సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది దేశం నేడు స్వాతంత్ర అమృత మహోత్సవాలను జరుపుకుంటోంది 75 ఏళ్ల స్వాతంత్రం సాక్షిగా దళిత జాతి సాధికారత అనేది కలగానే మిగిలిపోయింది దేశాన్ని ఏలిన పాలకపక్షాలు కొన్ని పథకాలు చేపట్టినా అవి అసంపూర్ణ ఫలితాలనే ఇచ్చాయి నిజమైన అభివృద్ధి దళితుల జీవితాల్లో నేటికీ కనిపించడం లేదు రాజ్యాంగం అందించిన రిజర్వేషన్ల ఫలితంగా దళితులు విద్యను ఉపాధిని పొందగలిగారు అయినా దళితవాడలు పేదరికానికి ఆనవాళ్లుగానే మిగిలిపోయాయి మెజారిటీ దళిత జనం ఇంకా రెక్కల కష్టం మీదనే ఆధారపడి బతుకుతున్నారన్నది అంగీకరించాల్సిన చేదు నిజం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దళితుల అభివృద్ధి సంక్షేమం కోసం అనేక చర్యలు చేపట్టింది షెడ్యూల్డ్ కులాల షెడ్యూల్డ్ తెగల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేక ప్రగతినిధి చట్టాన్ని ప్రవేశపెట్టింది ఎస్సీ ఎస్టీల
జనాభా దామాషను అనుసరించి కొన్నిసార్లు దామాషాకు మించి కూడా ప్రత్యేక నిధులు కేటాయిస్తోంది. ఒక ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన నిధులు పూర్తిగా ఖర్చు కాని పక్షంలో ఆ నిధులు తర్వాత ఆర్థిక సంవత్సరానికి బదలాయించేలా చట్టంలో నిబంధన పెట్టింది. ఈ విధమైన చట్టం తెచ్చిన తొలి రాష్ట్రం తెలంగాణ. గడిచిన ఆర్థిక సంవత్సరంలో దళితుల కోసం చేసిన ఖర్చు వివరాలను గౌరవ శాసనసభ్యులకు ఎప్పటిలాగానే పెన్ డ్రైవ్ ద్వారా ప్రభుత్వం అందజేస్తుంది. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తితో దళిత జాతి ఆర్థిక ప్రగతి లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళిత బంధు అనే విప్లవాత్మక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. దళిత జాతి తరతరాలుగా అనుభవిస్తున్న పేదరికాన్ని సామాజిక వివక్షను అంతమొందించే ఆయుధం తెలంగాణ దళిత బంధు. ఈ కార్యక్రమం దేశానికే దిశానిర్దేశం చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. దళిత బంధు కేవలం ఒక పథకం మాత్రమే కాదు, దళితులకు ఉపాధిని, ఆత్మగౌరవాన్ని, అభివృద్ధిని, వికాసాన్ని చేకూర్చే ఒక దృక్పథం, ఒక సమర్థవంతమైన విధానం. దళిత జాతి ఆర్థిక ప్రగతి సాధించిన నాడు సామాజిక అంతరాలు క్రమక్రమంగా అంతరిస్తాయి, మానవ సంబంధాలు సమానత్వంతో పరిమళిస్తాయి. రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి ఉపాధి కోసం 10 లక్షల రూపాయలు ఉచిత ఆర్థిక సహాయం అందించడం దళిత బంధులో ఒక భాగం. దేశంలో ఇంత పెద్ద నగదు మొత్తాన్ని ఏ పథకం ద్వారా ఏనాడు ఇవ్వలేదు. దళిత కుటుంబానికి ఇంతటి భారీ ఆర్థిక సహాయాన్ని నేరుగా అందిస్తున్న అతిపెద్ద నగదు బదిలీ పథకంగా దళిత బంధు చరిత్రకెక్కింది. గత ప్రభుత్వాలు దళితుల కోసం ప్రవేశపెట్టిన పథకాలను బ్యాంక్ లింకేజీ, కొలాటరల్ సెక్యూరిటీలతో ముడిపెట్టడం వల్ల ఆశించిన ప్రయోజనం దక్కలేదు. దళిత బంధు పథకానికి బ్యాంక్ లింకేజీ లేదు, సెక్యూరిటీలతో నిమిత్తం లేదు. అంతేకాకుండా లబ్ధిదారులు వారికి వచ్చిన పనిని, నచ్చిన పనిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంది. తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా గ్రాంటు రూపంలో పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం అందివ్వడం తెలంగాణ దళిత బంధు పథకం గొప్పతనం. దళిత బంధు ద్వారా లబ్ధి పొందిన కుటుంబం ఏదైనా ఆపదకు గురైనప్పుడు ఆ కుటుంబ పరిస్థితి ఆర్థికంగా దిగజారిపోకూడదు. ఇందుకోసం దళిత రక్షణ నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆపద సమయంలో ఈ నిధి వారికి కవచంగా నిలుస్తుంది. వ్యవసాయ మార్కెట్ కమిటీల నియామకాల్లో రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. దీనివల్ల ఎంతోమంది దళితులు, బడుగు బలహీన వర్గాల వారు, స్త్రీలు మార్కెట్ కమిటీ చైర్మన్లయ్యే అవకాశం కలిగింది. దళిత బంధు పథకంలో భాగంగా దళితులు వివిధ వ్యాపార రంగాల్లో పైకి ఎదగడానికి ప్రత్యేక రిజర్వేషన్లను అమల్లోకి తీసుకొచ్చింది. ప్రభుత్వం లైసెన్సులు పొందే ఏర్పాటు చేసుకునే వైన్ షాపులు, బార్ షాపులు, వివిధ రకాల కాంట్రాక్టులు మొదలైన వాటిలో రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇటీవల రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 2616 వైన్ షాపుల్లో 261 వైన్ షాపులు దళితులకు కేటాయించింది. లైసెన్సులు పొందిన దళిత కుటుంబాలు ఇది తాము కలలో కూడా ఊహించని అద్భుతమని సంబురపడ్డాయి. దళిత బంధు పథకం ద్వారా మార్చి నెలాఖరు నాటికి 4000 కోట్ల రూపాయలతో దాదాపు 40,000 కుటుంబాలకు లబ్ధి చేకూరబోతుంది. దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు చింతకాని, తిరుమలగిరి, నిజాం సాగర్, చారుగొండ మండలాల్లో ప్రభుత్వం సంపూర్ణంగా అమలు చేస్తోంది. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 100 మంది చొప్పున 118 నియోజకవర్గాల్లో 11,800 కుటుంబాలకు దళిత బంధు పథకం కింద ఆర్థిక సహాయం అందిస్తున్నది. వచ్చే సంవత్సరానికి 2 లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. దశల వారీగా రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు దళిత బంధు ప్రయోజనాలు అందివ్వడం ప్రభుత్వం లక్ష్యం. 2022-23 వార్షిక బడ్జెట్లో దళిత బంధు పథకం కోసం 17,700 కోట్ల రూపాయలను ప్రతిపాదించడమైనది.